వెల్కమ్ టు C6 ఛానల్. రాష్ట్రంలోనే సంచలనం లేపుతున్నటువంటి థాట్ జనరేటర్ సంబంధించిన సమస్యలను మీ ముందుకు తీసుకురావాలని C6 ఛానల్ ధైర్యంగా ప్రజల ముందుకు వారి సమస్యలు తీసుకురావడానికి ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు వచ్చిన నాయకులు వాళ్ళ చిత్తూరు, అనంతపురం, అదేవిధంగా కడప, కర్నూలు లాంటి 4 జిల్లాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ నాయకులు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. వాళ్ళల్లో ప్రథమంగా ఎం అసిని వాళ్ళ నాయకులు గారు స్వాగతం, డి అని నాయకులు గారు వాళ్ళకి కూడా మాకు స్వాగతం, కే రజీనా వారికి కూడా మా స్వాగతం. C6 ఛానల్ ద్వారా వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి వెలుగులు, వీళ్ళు మహిళల చీకటి కోణంలో ఎదుగుతున్న ఇబ్బందులు, వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ప్రపంచం వీళ్ళని ఏ విధంగా చూస్తాం, మనుషులు ఏ విధంగా చూస్తున్నారు, అలాగే వీళ్ళ జీవన విధానాలు ఎలా ఉంటాయి, సమాజంలో వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే వీళ్ళ వృత్తి, వీళ్ళ అభివృద్ధి, నైపుణ్యం, వీళ్ళకు గుర్తింపు, అనేక అంశాలను మీ ముందు ఆవిష్కరించాలనే గొప్ప ఆశయంతో C6 ఛానల్ మీ ముందుకి వాళ్ళని కళ్ళ ముందుకి తీసుకురావడం జరుగుతాం. ఇలాంటి విషయాలన్నీ కూడా గతంలో చాలామంది చేస్తుండొచ్చేమో, అయితే ఎపిసోడ్లుగా వీళ్ళ కష్టాలు, విజయాలు, వీళ్ళ పోరాటాలు, హక్కుల పైన ధైర్యంగా వీళ్ళని మహిళలు అనే విధంగా గుర్తించాలనే ఆశయంతో C6 ఛానల్ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ప్రజల ఆశీర్వాదం కూడా కోరుకుంటున్నాం. దాదాపు మహిళల స్థాయిలో ఉన్న వీళ్ళు అంటే ప్రత్యుత్పత్తి తప్ప, ఒక గర్భధారణ తప్ప, మిగతా అన్ని విషయాల్లో స్త్రీ అవభావాలు కలిగిన థాట్ జనరేటర్స్ వీళ్ళని మహిళలుగా ఎందుకు గుర్తించకూడదు, వీళ్ళ హక్కులు ఎందుకు ప్రభుత్వం తీర్చకూడదు, అనేక అంశాలపైన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి పెంచడి ఇవ్వడం తప్ప ఇండిస్తామన్నారు, అది కూడా పెండింగ్ పడింది. అలాగే వీళ్ళ హక్కుల కోసం కొన్ని నైపుణ్యమైన విద్యలు నేర్పిస్తామని చెప్పి గతంలో మహిళా ప్రాంగణంలో కొన్ని రకాల టెక్నికల్ కోర్సులు కూడా చేయడం జరిగింది. ఏదేమైనా సరే వీళ్ళ జీవన విధానంలో మార్పు అయితే రాలేదు, సమాజంలో ఇంకా వీళ్ళని వెలివేస్తున్నారు, ఒక కార్నర్కి తోసేస్తున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఆదుకునే పరిస్థితుల్లో అటు రాజకీయంగా ప్రభుత్వం కూడా లేదనే విషయాన్ని తెలియజేస్తూ మన స్టూడియోకి ఇచ్చిన వీళ్ళందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ చర్చలకు స్వాగతం తెలియజేస్తున్నాం. మొదట చెప్పండి అమ్మా అసిని గారు, దాదాపు 4 జిల్లాల్లో మీ వాళ్ళనందరినీ కూడా ఐక్యం చేసి బలమైన పోరాటం చేసి ఈరోజు మీ హక్కుల కోసం కష్టపడ్డారు, గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా వెలుగులో తీసుకొచ్చారు. చాలా కష్టాల్లో మీ వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే బాధ పెట్టే అంశాలు కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. పాతకాలంలో మాడ అనే పేరు పెట్టేవాళ్ళు, అలాగే వీడు మాడాగాడని సభ్య సమాజం చెదరించుకునే విధంగా మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత మీరు బాధపడకుండా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది కొజ్జా అనే మాటకరంగా చెప్పే మాటలు అవన్నీ కూడా కాదనేసి మళ్ళా బృహన్నలని, ఆ తర్వాత ఈరోజు 2014 తర్వాత బలమైన మార్పులు రావడం వల్ల ఈరోజు థాట్ జనరేటర్స్గా మమ్మల్ని పిలుస్తున్నారు. ఈ పోరాట ఫలితం విజయం సక్సెస్ఫుల్గా నడిపారు. అయితే మీ చీకటి కోణం ఇంకోటి ఉంది, మీరు బతకాలంటే ఏం చేయాలి? ప్రతి మనిషికి జాయిన్ పట్టుంటుంది, వాళ్ళందరూ కూడా ఏదో ఒక వృత్తిని ఎన్నుకుంటారు. మీరు ఒకటి భిక్షాటన, 2 సెక్స్ వర్కర్గా ఉండాలి, 3 ఏదైనా ఫంక్షన్లు జరిగితే మీరు వెళ్ళి ఈవెంట్ చేయటం, డాన్స్ చేయడం జరుగుతారు. దీని ద్వారా ఆదాయాలు మాత్రమే మీకు వస్తాయి. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఎలా బతుకుతారు, మీ ఆలోచన విధానం ఎలా ఉంటాయి? నమస్తే అండి, నా పేరు హాసిని, నేను ఒక ట్రాన్స్జెండర్ని. నాకు ఇలా చెప్పుకోవాలంటే చాలా ఇష్టము, ఎందుకంటే సమాజంలో చాలా వరకు మమ్మల్ని చిన్న చూపుతో చూస్తూ ఉంటారు. ఇంతకుముందు మమ్మల్ని గే అండము, మాడ అండము, ఇలా ఈ విధంగా సంబోధిస్తూ ఉంటారు. 2014 తర్వాత మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ట్రాన్స్జెండర్స్గా మమ్మల్ని మెయిల్ ఫీమేలే కాదు, సమాజంలో 3 జెండర్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, వీళ్ళని గుర్తించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఆ పేరుతో పిలవడం మానేసిన తర్వాత ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ లేదా హిజరాస్గా పిలుస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మేము ట్రాన్స్జెండర్స్ హిజరాస్ కాదు, ట్రాన్స్ మహిళలుగా, ట్రాన్స్ ఉమెన్స్గా గుర్తించాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా జీవన విధానం గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి ఉండేవి 3 వృత్తులండి, భిక్షాటన, లేదా సెక్స్ వర్క్, లేదా ఏదైనా పెళ్లిళ్ళు అయితే వెళ్ళి డాన్స్ ఫోటోలు చేయడము, ఇలాంటివి తప్ప ఎటువంటి జీవనాధారము లేదు సార్ మాకు. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలు కూడాను ట్రాన్స్జెండర్స్కి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. ఇంతకుముందు అందరూ కూడా సెక్స్ వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడా సెక్స్ వర్క్ పూర్తిగా మానేయడం జరిగింది, ఎందుకంటే 3,000 రూపాయల శాంక్షన్ అనే పథకం తీసుకొచ్చారు. ట్రాన్స్జెండర్స్కి ఎటువంటి గుర్తింపు లేకపోతే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ తీసుకొచ్చి అన్నీ ఇవ్వడం జరిగింది. కాకపోతే మమ్మల్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఇప్పుడు మేము మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు దాటినా
2018లో మాత్రమే మొదటి అడుగు ట్రాన్స్జెండర్స్ వేశారు, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే. ఇంకెక్కడ కూడా ట్రాన్స్జెండర్స్ కి ఎటువంటి గుర్తింపు అనేది లభించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకా చెప్పాలి అంటే ఆర్థికంగా ముందున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ట్రాన్స్జెండర్స్ అసలు గుర్తించలేదు. కాకపోతే వెనుకబడిన రాష్ట్రమైన మనకి మన రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్జెండర్స్ గుర్తించి వీళ్ళకు సమాజంలో హక్కులు కల్పించాలని కొన్ని కొన్ని చట్టాలు కొన్ని కొన్ని సవరణలు చేయడం కూడా జరిగింది. అయినా కానీ మాకు అవి ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్కి ఉండేదానికి ఇల్లులు ఎవరు ఇవ్వరండి. మమ్మల్ని చూస్తేనే చేతిరించుకోవడము, వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పడము, మాకు ఇల్లులు ఇవ్వకపోవడము, ఎక్కడో ఊరి బయట శ్మశానాల్లోనూ లేదో అడవిల్లోనూ నివసిస్తూ ఉంటాము. మమ్మల్ని కూడాను గవర్నమెంట్ సమాజంలో ముందుకు తీసుకొచ్చి మా అందరికి కూడాను ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి ఇల్లులు మంజూరు చేయాలని చెప్పేసి మేము ముఖ్యంగా చెప్తా ఉన్నాము. ఇంకా మా జీవన విధానం చెప్పాలి అంటే మేము ఎంచుకున్న వృత్తులు మాకు ఎప్పటి నుంచి వచ్చాయి కదా సార్, అది కొన్ని తరాలు మా పెద్దల కాలం నుంచి వస్తూ ఉన్నాయి. కాకపోతే మేము ఏమని పోరాడుతున్నామంటే ప్రతి ఒక్క దాంట్లో విద్య హక్కు ట్రాన్స్జెండర్స్ కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో మెయిల్ ఫీమేల్ కాదు ట్రాన్స్జెండర్స్ అనే కాలం చూపించినట్లయితే మేము దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రీసెంట్గా మనకి ఇచ్చిన పెన్షన్స్ కోసం ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడాను ఆన్లైన్ సర్టిఫికేట్ కాదు సార్, ఇది చాలా బాధాకరమైన విషయము. మేము చాలాసార్లు గవర్నమెంట్కి వెళ్ళి విన్నవించుకున్నాము, ఈ సర్టిఫికేట్లు మాకు ఎందుకు యూజ్ అవ్వట్లేదు, మా సర్టిఫికేట్ ఆన్లైన్ చేయండి, మమ్మల్ని ఆన్లైన్లో పొందుపరచండి అని చెప్పి చెప్పాము కూడా. కానీ మా ఇది ఆన్లైన్ దృష్టికి ఇంకా సర్టిఫికేట్లు ఎవరు ఇస్తారమ్మా, ట్రాన్స్జెండర్స్ చెక్ చేసి ఎవరు ఇస్తారండి సార్? నలుగురు డాక్టర్లతో కూడిన బృందము రొయా హాస్పిటల్లో చెకప్ చేసింది సార్ మమ్మల్ని అందరినీ కూడాను. చెకప్ చేసిన తర్వాత నలుగురు డాక్టర్లు చెక్ చేసిన తర్వాత మాకు సర్టిఫికేట్ మంజూరు చేయడం జరుగుతుంది సార్. దాన్ని బెంచ్ చేసి సెంక్షన్స్ ఇచ్చారు, కానీ అవి ఇచ్చిన తర్వాత ఆ సెంక్షన్స్కే పరిమితమయ్యాయి తప్ప ఇంక ఎందులో కూడాను చూపించట్లేదు. ఇది చాలా మేము చెప్పి చాలా బాధగా ఉంది మాకు. ఇంకా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఎస్ఎస్జి గ్రూప్ చేయించారు సార్ మా చేత. ఎస్ఎస్జి గ్రూప్ చేయించిన తర్వాత మేము సంఘాలు చేసాము, మాకు బ్యాంకు వారు లోన్ కూడా ఇచ్చారు, కానీ గవర్నమెంట్ ఇచ్చిన పసుపు కుంకాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము అనర్హులం. ఎందుకు అనర్హులం అంటే అక్కడ ఎస్ఎస్జి గ్రూప్స్ లో ఓన్లీ మహిళలకి వికలాంగులకే ఉంది, కానీ ట్రాన్స్జెండర్స్ కానీ కాలం చూపించట్లేదు. మా ఆధార్ కార్డ్స్ లో చూస్తే ట్రాన్స్జెండర్స్ అని ఉంది, కానీ అది ఆన్లైన్ యాక్సెప్ట్ చేయట్లేదు. దీనివల్ల మాకు పసుపు కుంకాల డబ్బులు కూడా మేము ట్రాన్స్జెండర్స్ కోల్పోవడం జరిగింది. మాకు చాలా చెప్పాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మమ్మల్ని ముందుకు గవర్నమెంట్ మేమున్నాము, మీకు మీ వెనకాల మేమున్నా, మేము సపోర్ట్ ఇస్తాం మీకు, మీరు రాండి ముందుకు రాండి అంటే ఎన్నో ఏళ్ళగా చేస్తున్న సెక్స్ వర్క్ చాలా మంది వదిలేస్తారు సార్. ఇప్పుడు భిక్షాటన కొనసాగిస్తున్నాము, మాకంటూ చదువుకునే దానికి ఒక స్కూల్స్ అనేవి మీకు స్కూల్స్ లో కూడా మాకు మాకు అంటే ఒక రిజర్వేషన్ కల్పించినట్లయితే ప్రతి ఒక్క దాంట్లోను మేము ఇంకా ముందంజలో ఉంటాం సార్. ముందడు ఇప్పుడు మనం తీసుకున్నట్టే తమిళనాడులో ప్రీతికా యాస్ అని ఒక ట్రాన్స్జెండర్ ఏఎస్ఐగా ఉంది, కలకత్తాలో ఒక తను హైకోర్టు తను ఒక జడ్జిగా ఉంది. అదే విధంగా మనకి ఢిల్లీలో తీసుకున్నామంటే రీసెంట్గా మన కాంగ్రెస్ పార్టీలోనే ట్రాన్స్జెండర్స్ కీలక పాత్ర పోషిస్తాం సార్. ఇలాంటి వాటిలో మేము ముందున్నాము, కానీ మాకు ఎటువంటి సాయం లేదు కాబట్టి మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా వెనకంజలో ఉన్నారు. మాకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు రిజర్వేషన్స్ కల్పించినట్లయితే విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాకు కనిపించినట్లయితే మేము ఈ భిక్షాటన అనేది ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేది పూర్తిగా మానేసి మేమందరూ కూడాను సమాజంలో మేమంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోవాలని చెప్పేసి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తానమ్మా డి అను గారు. గతంలో నమస్తే అమ్మా, మీరు గతంలో మీ యొక్క పడుపూర్తి చేయడానికి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ మీకు నివాసం లేకుండటం వల్ల మీరు కడుపాత్రం కోసం చేస్తున్న పనుల్లో కొంతమంది మీ వేషాలు వేసుకొని, మీలాంటి వాళ్ళు కాదు మగవాళ్ళే మీలాంటి వేషాలు వేసుకొని మిమ్మల్ని కొట్టి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కానీ మీ దగ్గర ఉన్న ఆభరణాలు కానీ దొంగిలించుకొని వెళ్ళేవాళ్ళు, అడిగితే కేసు పెట్టాలంటే కూడా పోలీసులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ, రిజిస్టర్ కోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఇంకా మిమ్మల్ని దౌర్జన్యం చేసేవాళ్ళు, తరిమేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఇంత ఘోరవంగా సమాజం మిమ్మల్ని చూస్తూ ఉంది, ఈ సమాజం మారాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటున్నామంటే ఇప్పుడు అంటే మేము తప్పు చేయకుండా ఎదుటి వాళ్ళు మా మీద దాడి చేసిన వాళ్ళని తీసుకొని వెళ్ళి స్టేషన్కి తీసుకొని వెళ్తే వాళ్ళని శిక్షించుకుంటా మమ్మల్ని శిక్షిస్తారు, మీరే ఇట్లుంటారు మీరు అని చెప్పేసి. ఈ సమాజంలో మేము ఎట్లా అంటే ఒక విధమైన ఒక చీడ పురుగు లాగా చూస్తారు సమాజం, అలా చూస్తా ఉంది. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని మారు అంటారంట, మేము ఇంకెక్కడికి వెళ్ళాలా? అమ్మా మీరు మీతో ఉంటే అదృష్టం వస్తుంది మాకని చెప్పి మీకు డబ్బులు ఇచ్చి రాత్రిపూట తోడుకెళ్తారు. అటువంటి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు అయితే ఇస్తారు, కొంతమంది మిమ్మల్ని హింసిస్తారు ఒక రకంగా తాగమనో లేదంటే ఇంకో రకంగా మీరు చేయలేదని చెప్పి మిమ్మల్ని కొట్టడం, చిత్రహింసలు పెట్టిన సంఘటనలు కూడా గతంలో పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. ఇది కాకుండా మీరు ఆ పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు
వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు కూడా చూస్తుంది. వీటన్నిటిని ఎదుర్కొని మానసికంగా శారీరకంగా మీరు అధైర్యపడకుండా పోరాడి ఒక సమైక్యంగా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మీకు ప్రభుత్వం ఎలాంటి అండ కలిగిస్తే మీ జీవితాలు మెరుగుపడతాయి. అదండి, మమ్మల్ని ముందుకు తీసుకురండి. సమాజంలో ఒక ఆడ మగ ఎలా అయితే ఉన్నారో మమ్మల్ని అదే మరికి గుర్తించి మమ్మల్ని మేము ఏం డిమాండ్ అయితే చేస్తున్నామో మాకు అవన్నీ కల్పించి మమ్మల్ని ముందుకు తీసుకురండి. మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళని మగవాళ్ళని గౌరవించినట్టు మమ్మల్ని గౌరవించండి అని చెప్తున్నాం. అమ్మ, మీరు గతంలో కడపలో బాయిగేళ్ళుగా మార్చడానికి, అంటే మీ శారీర ఆకృతులని మార్చుకోవడంలో భాగంగా ఆపరేషన్ జరిగేవి, నాగయ్య అని ఒక డాక్టర్ చేశాడని మీ నాయకులు కూడా తెలియజేశారు. ఆయన తర్వాత చనిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని మీ సంఘంలో చేరాలంటే ఆపరేషన్ చేసుకొని వచ్చిన తర్వాత మీ అసోసియేషన్లో చేరాలా, మీ నా సంఘంలో కానీ మీ నా యూనియన్లో కానీ, లేదంటే మీ దగ్గరికి వచ్చి నేను పలా నా భావభావాలు నాకున్నాయి, నాకు మీరు సహాయం చేయండి, నేను చేసుకుని మీలో ఉంటాను అంటే మీరు యాక్సెప్ట్ చేసుకుంటారా? చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి మాలో కలవాలంటే కాదు కదా, మాలాగా ఫీలింగ్ ఉండే వాళ్ళు మాత్రమే మాలో రాగలుగుతారు. అలాంటప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఇంకా వాళ్ళకి మేము బాగా తోడుంటామండి, బాగా అండగా నిలుస్తాం మేము వాళ్ళు. కే రజీనా గారు, నమస్తే అమ్మా. మిమ్మల్ని ప్రేమించి మీ వెనకనబడి మీరంటే నాకు ఇష్టం అని ప్రేమించి మీరు వారిని ప్రేమించిన తర్వాత మీ మీద మీరు అతని మీద పెట్టుకున్న ఆశలకు మీ దగ్గర ఉండే డబ్బులు కానీ మీ ఆస్తులు కానీ చాలా వరకు ఆ అబ్బాయికి ఇచ్చేస్తారు. మీ మీద మోజు తీరిన తర్వాత తను వదిలేసి మిమ్మల్ని బాధపెట్టి కన్నీళ్ళ పర్వం చేసి వెళ్ళిపోతాడు. మీకు పెళ్ళిళ్ళు అచ్చొస్తాయా? చేసుకోరా? చేసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి?